వెల్కమ్ స్టూడెంట్స్, లైవ్ సెషన్ ఒకసారి స్టార్ట్ అయిందా లేదా అన్నది నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటాను. అంటే ఒక్క మినిట్, 1 or 2 మినిట్స్. వన్స్ ఇది కన్ఫర్మ్ అయిపోతే మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. టుడేస్ అవర్ క్లాస్ ఈజ్ అబౌట్ ఫైలం ప్లాటెల్ మెథిస్. అండ్ ఈలోపు నా వాయిస్ వినిపిస్తుందా లేదా, నేను కనిపిస్తున్నాను లేదా అన్నది ఒకసారి మెసేజ్ చేయండి. ఓకే, రైట్, ఆల్ ఓకే. సుమయ అమ్రీన్ అండ్ మణిక్ రెడ్డి, సబూర్ అబిద్ అండ్ మణిక్ రెడ్డి, ఎస్, ఆల్ ఓకే. సో నా వెనకాల ఏదైతే కవర్ అయిపోయి కనిపిస్తుందో, అంటే మీ ఏదైతే కవర్ అయిపోయి కనిపించడం లేదో, అది డగేషియా. మీకు దాన్ని నేను తర్వాత చూపిస్తాను. ఆర్ ప్లెనేరియా, ఇది ఒక ప్లెనేరియాగా మనం చూడొచ్చు. ఇట్ ఈస్ ఎ ప్లెనేరియా. గుడ్ ఈవినింగ్ మహమ్మద్ కింగ్, ఎస్. ఫైలం ప్లాటెల్ మెథిస్, మనం ఫైలం నెమటోడా చూసాం, నిడేరియా చూసాం, సారీ నెమటోడా చూడలేదు, నిడేరియా, టీనోఫోరా, పొరిఫెరా చూసాం. యా గుడ్ ఆఫ్టర్నూన్ నదియా, అంజూమ్ అండ్ అల్ఫియా ముస్కాన్, మహమ్మద్ కింగ్, శ్రీనివాస్ గౌడ్, సబూర్ అండ్ పూజా సజం, హలో హాయ్. సో వచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ చేసుకుని కామెంట్ ఇవ్వండి, గుర్తునే కామెంట్ కాకుండా. సో ఎంతమంది అటెండ్ అవుతూ ఉంటే మనం రెగ్యులర్గా క్లాసెస్ చేయొచ్చు, బట్ చాలా తక్కువ మంది అటెండ్ అవుతున్నారన్న ఉద్దేశంతో ఒకటి. అఫ్ కోర్స్ ఫ్రమ్ మై అండ్ ఆల్సో దెర్ ఇస్ ఏ స్మాల్ డిస్టర్బెన్సెస్, అంటే టైం అది కుదరక. సో ఫైలం ప్లాట్ ఎలిమెంటిస్ చూద్దాం. ఫైలం ప్లాట్ ఎలిమెంటిస్లో జనరల్ క్యారెక్టర్స్ ఏంటి, ప్లాట్ ఎలిమెంటిస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్పెషల్ ఫార్మేషన్స్ ఏంటి, అంటే ప్లాట్ ఎలిమెంటిస్లో యూనిక్ క్యారెక్టర్స్ ఏంటి, అండ్ ప్లాట్ ఎలిమెంటిస్లో ఉండే క్లాసిఫికేషన్, అంటే ఎన్ని క్లాసెస్ ఉన్నాయి ఈ ఫైలంలో, వాటి యొక్క క్యారెక్టర్స్ ఏంటనేది చూద్దాం. ఫైలం ప్లాట్ ఎలిమెంటిస్ నుంచి డెఫినెట్గా 1 or 2 questions, 2 mark questions వస్తాయి. అండ్ డ్యామ్ డెఫినెట్గా ఒక 4 mark question వచ్చింది లాస్ట్ టైం. ఎప్పుడు కూడా 4 mark question యూనిట్ నుంచి వచ్చేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ చేత చదివించేవాడిని. సో ఫైలం ప్లాట్ ఎలిమెంటిస్ నుంచి ఐపీ కూడా ఇంపార్టెంట్, నీట్కి ఎంసెట్ కూడా ఇంపార్టెంట్. ప్లాట్ ఎలిమెంటిస్ మనం మోడర్న్ అండ్ బైలేట్రియన్ ప్లాన్ అని చెప్పేసి చెప్తాం. ఎందుకంటే అప్పటిదాకా ఉన్న యానిమల్స్ ఎలా ఉన్నాయి, పొరిఫెరా, ఏసెల్యులార్, అంటే ఇది మల్టీ సెల్యులరే కానీ టిష్యూస్ ఫామ్ అవ్వలేదు, ఏసిలోమేట్ యానిమల్స్ అవి. అలానే నిడేరియా, టీనోఫోరా, ఇవన్నీ కూడా ఏసిలోమేట్ యానిమల్స్, వాటికి సీలం ఫామ్ అవ్వలేదు. అండ్ అవన్నీ కూడా ఎలాంటి యానిమల్స్ అంటే డిప్లోప్లాస్టిక్ యానిమల్స్, రెండే రెండు ప్రైమరీ జెర్మ్ లేయర్స్ ఉన్నాయి ఏవి, నిడేరియా కానీ టీనోఫోరా కానీ. ప్లాట్ ఎలిమెంటిస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ 3 primary germ layers ఉన్నాయి, అంటే 3rd primary germ layer అయినా మీసోడమ్ ఫామ్ అయిందనమాట. ఓకే, ద 3rd primary germ layer ఈజ్ ఫార్మ్డ్ హియర్. సో మోడర్న్ అండ్ బైలేటరల్ ప్లాన్, 3rd germinal layer, డ్యూ టు ద 3rd germinal layer ఇట్ షో బైలాటరల్ ప్లాన్. వన్ బై వన్ క్యారెక్టర్స్ డిస్కస్ చేద్దాం. ఆస్క్ మీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డౌట్స్ అట్ ఎనీవేర్. క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్, దే హ్యావ్ డోర్సో వెంట్రల్లీ ఫ్లాటెండ్ బాడీ, ఫ్లాటెండ్ బాడీ, దట్స్ వై వీ కాల్డ్ దెమ్ యాజ్ ఫ్లాట్ వాన్స్. దట్స్ వై ద ఫైలమ్ నేమ్ ఈస్ ప్లాటీ హెల్మెంటిస్, డోర్సో వెంట్రల్లీ ఫ్లాటెండ్, అండ్ దెర్ ఈస్ నో సీరో, దట్స్ వై దే ఆర్ ఫ్లాటెండ్, హెన్స్ ఆర్ కాల్డ్ ఫ్లాట్ వాన్స్, అండ్ దే ఆర్ మోస్ట్లీ ఎండో పారాసైట్స్. వీ ఆల్రెడీ నో అబౌట్ ద పారాసైటిక్ నేచర్. ఇట్ ఈస్ ద ఇంట్రాక్షన్ బిట్వీన్ 2 organisms ఇన్ విచ్ వన్ ఈస్ బెనిఫిటెడ్ and another one get affected. So that type of interaction is known as parasitism. So most of these are endoparasites. They live within the host. And first bilateral symmetrical animals, up to plat elementis, there is no bilateral symmetry. There is only asymmetry or radial symmetry. For example, sponges, asymmetry. Nidaria and Tenophora, radial symmetry, because they are slow moving or sessile organisms. When come to the plat elementis, first time they show a bilateral symmetry like this. The organisms are like this. A single plane
can pass through the central axis and divide the organism into two equal halves. And first time triploblastic organisms, for the first time mesoderm is formed here. There is only two primary germ layers up to platelminthes. But from the platelminthes, there are a middle, there is a middle mesoderm is formed in between the endoderm and ectoderm. Up to here, ectoderm act as a epidermis, endoderm act as a gastrodermis, but now it forms a mesoderm, so triploblastic animals. And coelom is absent, acoelomate animals with organ level of organization. Acoelomate animals, that's why the body is flattened, the phylum name is Platyhelminthes. And they show organ system level of organization. Up to here, there is only tissue level of organization. Nidaria is the first time show tissue level of organization, and it is organ system level of organization. Yeah, good afternoon. Not segmented. The body is not segmented. It is flattened. There is no segments on body. Okay. But some show pseudo metamerism. Pseudo means false. They appear like segments, but the segments are not true segments. The segments are like this. They are known as proglottids. And they are reproductive in function. Reproductive units. Example, Tinea solium. You may see that organism, Tinea solium. It has a scolex, head portion, and then next tail portion. And the Tinea solium have this type of proglottid arrangement. It appear like a segmentation, but it is not true segment. It is a pseudo segmentation. They are not segments. They are proglottids, and that proglottids are reproductive units. From each proglottid, a number of daughter Tinea soliums are arise. Okay, so it has a great reproductive capacity. They are known as proglottids. Here, a specialized structures in phylum Platyhelminthes. Up to here, a general characters. But now these two are very, very important and specialized structures. The nephridio, the nephron structure is covered by me. I'll draw that structure here. Yeah. Ask me if there is any doubts at anywhere. Specialized excretory cells are known as flame cells. It has a specialized excretory system. They are known as flame cells. The flame cells are like this. It is the nucleus, and around the nucleus there is a membrane, and that membrane forms the flame cell like this. And a tuft of cilia is also present to filter the fluid. Plasma fluid filter chain, there is a tuft of cilia also. Okay, and these tuft of cilia helps in the filtration of and formation of urine. Right, and there is a tubule also. The tubule is like this. And the tube cell is here. The entire structure is a single cell actually. The entire structure is a single cell. It is a tube cell. And the nucleus is present here. It is the tube. And it has cilia. And it helps in the filtration.
this type of cells are present all over the body of the platyhelminthes, and these cells are known as flame cells. They help in the excretion. Excretion is nothing but it is also help in osmoregulation. Osmoregulation. Clear. And come to the hooks and suckers. K. Ashwini. Okay. Raju Era is K. Ashwini. Good afternoon. Actually, good evening. Hooks and suckers are present in the parasitic forms. Parasitic forms in Japan, most of the living things in Platyhelminthes phylum are like endoparasites. That parasites have hooks and suckers. They develop hooks and suckers. These are the hooks. And these are the suckers. Suckers help in sucking the food materials or nutrients from the host tissue. And suckers help to anchoring the host tissue to maintain a constant and a strong bonding with the host tissue. So they develop hooks and suckers. We already discussed about this hooks and suckers in parasitic adaptations. 60 unit lo din kosam discuss chestunnam, chala important. Parasites develop some adaptations to lead their life in a host body. In that, developing of hooks and suckers are one of the adaptations. Yeah, even though 17 members are watching, only 9 likes I receive. Thank you. So these are the some special characters of phylum Platyhelminthes when come to the physiology. And most of my favorite parasites are present in phylum Platyhelminthes. I am already told you why I like parasite and why I like this type of parasites in previous classes. Physiology. First of all, digestive system. Digestive system is poorly developed. Mouth, anus, actually anus is absent. There is only a single blind end tube. Most of the parasitic Platyhelminthes worms, Platyhelminthes organisms doesn't have digestive system. They directly receive digested food, which is digested by the host. Okay, so directly the digested food directly enter into the parasite through absorption. There is no need of specialized digestive system. Even though some organisms have digestive system, they don't have anus. Anus is absent. Mouth is present only. Actually, digestive system absent. If present, mouth is only. Anus is absent. Okay. Come to the cephalization. You all know about the cephalization. We are very well known about the cephalization. Cephalization means concentration of sensory cells, nerve cells at the anterior end of the body. Anterior end of the body. For example, human being is an example for cephalization. My sensory cells, nerve cells are present in the anterior end. My brain, my eyes, nostrils, taste, skin, ears, all my sense organs and the central nervous system, that means brain, are present in the anterior end. Most of the organisms show cephalization. And cephalization is a great adaptation, and it is a great transition during evolution. So moderate cephalization and unidirectional movement, it is also a great thing. Unidirectional, it move only one side. But some organisms before that, what we learn, they can move any side. Okay, unidirectional movement. Nervous system is moderately developed with brain and nerve cords forming ladder-like system. These are the nerve cords, ventral nerve cords are there. There is a brain. Brain is nothing but a group of cell bodies, nucleus, like that. So it is considered as a brain in previous organisms. Ladder-like nervous system. When come to the reproductive activity, digestion is completed. Respiration, they respire through the skin. Moist skin or skin surface is enough to do respiration. Okay, there is no specialized respiratory system. Circulation, there is no need of any circulatory system also.
A simple diffusion is enough to spread the materials, food materials to the body parts. When come to the excretory system, they have phloem cells as an excretory organs. Very, very important tumor question and neat bit. Phloem cells are present in platyhelminthes. And what are the excretory structures of platyhelminthes? Phloem cells. Okay. And next, muscular system. There is no muscle system. Nervous system. When come to the nervous system, the moderately developed brain and ladder-like system. And they have receptors. Okay. And when come to the reproductive system, they are monoecious. Monoecious means bisexual. Both male and female organism, both male and female organs are present within a single organism. So they are known as monoecious. And fertilization is internal, inside the body. And indirect development, that means it includes a larval stage. Not only one, it may include more than one larval stage. Platyhelminthes have number of larval stages. They undergo changes in different host. That's why just like this parasite, we have to learn so many things from this parasite, because these parasites, which are present in the phylum Platyhelminthes, they make their lifestyle, they make their life more complex to reach out to their ultimate goal, that is to increase the number. They increase the host numbers, they convert their body, or they convert their lifestyle is more complex to reach the main host. That's why I just love these parasites. Okay. And they show indirect development. Polyembryony, number of embryos are formed. Example, liver fluke. Okay. Planaria, you already know about this planaria. They show regeneration. You may study about the planaria in reproductive system, 10th class. It show regeneration, asexual reproduction. If we cut the planaria into pieces, each piece can form a complete organism. The type of power, the type of nature is known as regeneration. That regeneration is more in planaria. Planaria is under phylum Platyhelminthes. So if you observe the life cycle of this Platyhelminthes worms, here is, it is the adult thing. It releases X, number of X. Okay. First stage, it is Meracidium. If you observe, the host is snail. Very interestingly, it reaches the main host after crossing very different numbers of intermediate host. Later, it is converted into a sporocyst. It is the sporocyst. It is still present in the same snail. Then radia, and then next cercaria. Cercaria enter into the fish, and then next metacercaria. When we eat that fish, that metacercaria enter into our body. Any pig, any sheep. Okay, so to reach the main host, they increase their host number, snail, fish, for example, goat, sheep, okay, buffalo, they increase their host number. And the number of larval forms, Meracidium, sporocyst, radia, cercaria, metacercaria, these are the larval stages of Platyhelminthes. So indirect development. It is about the physiology of Platyhelminthes. Any doubt up to here? Physiology of Platyhelminthes or the general characters of Platyhelminthes. If there is no doubts, I'll continue. Or if there is any doubts, I'll clarify them first. Yeah, Ashwini, Sumiya, Sheba Fatima, Ikra, Tayava, Yusuf Ali, Pooja, Ahmad King, Srinivas Gowd, Sabur Abid, Manik Reddy, no doubts from Pooja, Sumiya Amrit, and one girl in our Google Meet, she told me no class is attended. Yeah, Tayaba, thank you. So, classification.
Phylum Platyhelminthes have three classes. They are Turbellaria, Trematoda, Cystoda. In the three, Trematoda is very, very important for mock question for IPE examination. It's clear. Thank you. Okay, it is very, very important. Trematoda. We are going to deal with these three classes under phylum Platyhelminthes. First, Turbellaria. Clear? Mostly free living organisms. Turbellaria organisms are mostly free living and unsegmented flatworms. They live very freely. Okay. Unsegmented. The body is not segmented. Body wall bears cilia and mucus forming structures called rhabdoids. Very, very important. Rhabdoids. The body have rhabdoids and that rhabdoids secrete mucus. K. Ashwini, no doubt, sir. Why Ashwini, you always put your name at comment? You realized that I may forget your name. Right? So, right. Rhabdoids are the structures which secrete mucus. Why they secrete mucus? To maintain the moisture body surface. Okay. And reproduction is by sexual and asexual method actually. Here A is absent. A means absent and here A is absent. Funnily, either sexual method or by asexual methods. Reproduction is either sexual or asexual. And development is indirect. Indirect means it includes larva stage. The larva is nothing but Muller. తెలుగులో ముళ్ళు అంటే తెలుసు కదా మీకు స్పైన్స్ సో ముళ్ళు ఉన్నాయి కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు ఇట్ ఈస్ ముల్లర్ స్టేజ్ లార్వా అండ్ దట్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ స్విమ్మింగ్ సీలియేటెడ్ ముల్లర్స్ లార్వా సో ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఎగ్జాంపుల్ డగేషియా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారు ఇది డగేషియా ఇది డగేషియా ఇది సొరకాయలా కనిపిస్తోంది మీరు వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అనుకోవద్దు ఇది కన్వల్యూటా కన్వల్యూటా ఓకే సో ఇట్ ఈస్ సమ్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫైలం సారీ క్లాస్ టర్బెల్లేరియా ఫ్రీ లివింగ్ సో పారాసైట్స్ కాదు పెద్దగా అండ్ ర్యాప్డైట్స్ ఉంటాయి దే సెక్రెట్ మ్యూకస్ రిప్రొడక్షన్ సెక్షువల్ మెథడ్లో ఉండొచ్చు ఎసెక్షువల్ మెథడ్లో ఉండొచ్చు డెవలప్మెంట్ మాత్రం ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఎందుకంటే ఒక లార్వా స్టేజ్ ఉంది ఆ లార్వానే ముల్లర్ ఒకవేళ మీకు కాంబినేషన్స్ అడగచ్చు ఇటువైపు ముల్లర్ స్టేజ్ చేసి ఇటువైపు టర్బెల్లేరియా ఇవ్వచ్చు టర్బెల్లేరియా హ్యావ్ ముల్లర్స్ లార్వా డగేషియా అండ్ కన్వల్యూటా ఆర్ ద ఎగ్జాంపుల్స్ ట్రిమటోడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ under phylum Platyhelminthes for IPE examinations and NEET orientation also. Okay, it is very important. The question is just like, under which phylum flukes are present and explain that general characters of the flukes. That is the question. You can observe. If you have textbooks in your hands, just take the page number. If you have textbooks in your hands, just take the page number. 91. In that 91 short answers question, question number what? What is the class which flukes? Second question, very very important question. Okay, page number 91, second question. This is the answer. These 4 to 5 points are enough. To answer that question, flukes are under class Trematoda. The class name is Trematoda. Trematoda. They are called flukes. The body wall is covered by a cuticle. The fluke is just like this. The body wall is covered by a cuticle layer. So the red color is cuticle layer. If you observe this diagram,
The diagrams are, these are the diagrams. These are the flukes. They are just like leaf-like structures. You can write it with your own ideas. They are leaf-like structures. The body is just like leaf-like. And the centimeters. For example, it is a coin. It is somewhat about, for example, 5 to 10 centimeters height. So you can write with our own ideas. It is a leaf-like structure and its body is covered by a thick cuticle, and this cuticle is known as tegument. And it has whorl suckers. It has two suckers. One is anterior sucker and another one is ventral sucker. And this ventral sucker is known as acetabulum. Acetabulum, ventral sucker, and it is known as whorl sucker. Okay, when come to the digestive system, the mouth is present anteriorly. Anteriorly, mouth is present, and intestine, when we cut the organism, the intestine is just like this. Is it visible to you? I'll draw the intestine here. Bifurcated. It is divided into two. There is a bifurcated structure. This type of structures are present. Bifurcated structures are present in the appendages of prawn. If you observe the prawn legs or the appendages are like this. It is bifurcated. That type of bifurcation is appear in the intestine of liver flukes. And they are monoecious, bisexual. Both male and female reproductive structures are present in a single organism. Complex life history. That's why I just love this parasite. They make their life complex. We feel very dangerous or very troubled when our life become more complex, but the parasites make their life complex to reach their goals. That's why I just love the parasite. Okay, complex life history with many hosts. Example, Fasciola hepatica, Schistosoma. Schistosoma are Bilharzia. Bilharzia, it is the Bilharzia, or Schistosoma, it is also known as Bilharzia. And it is known as blood fluke, blood fluke, and fasciola is known as liver fluke. Is it clear? Right. Come to the cystoda. It is also very important, but manaki deni nunchi formal question ledu, but very important. నీట్ గురించి క్వశ్చన్స్ రావచ్చు. సిస్టోడ కామన్లీ కాల్డ్ టేప్ వామ్స్. దే ఆర్ కామన్లీ కాల్డ్ టేప్ వామ్స్ బికాస్ దే ఆర్ జస్ట్ లైక్ టేప్, రేడియో టేప్ యూ మే నో, లైక్ దట్ ఓన్లీ దే ఆర్ టేప్ వామ్స్. అండ్ ఇన్ అవర్ కాలేజ్, ఆర్ఎల్ఆర్ కాలేజ్, దెర్ ఈజ్ ఏ టేప్ వామ్ ఇన్ జువాలజీ మ్యూజియం. యూ కెన్ అబ్జర్వ్ ఇఫ్ యూ వెంట్ టు కాలేజ్ ఆర్ ఆఫ్టర్ ఓపెనింగ్ ఆఫ్ ద కాలేజెస్ I'll give the experiments. What is meant by fluke? Fluke means maybe there is a meaning in other languages like Latin or Greek. Maybe it is a leaf-like structure. I think the fluke is just about leaf. Maybe I think so. Okay. Yeah. Commonly called tapeworms. They are known as tapeworms. Body covered by protective syncytial tegument. It is not a normal tegument, it is syncytial tegument. Syncytium means up to here it is a tegument. It is a tegument. All are connected together. Syncytial means a sink avadam. Konni kalisi okatiga form avadam anamata. That type of tegument is appear in cystoda. Konni tegument layers okadantho okadantho overlap kalustu mottham anta kalisi oka టెగ్మెంట్గా ఫామ్ అవుతుందన్నమాట. సిన్సీషియల్ షో సూడో మెటామెరిజం.
విత్ ప్రొగ్లాటిడ్స్. ఇది ఇందాక మీకు చెప్పాను కదా సూడో మెటామరిజం అంటే ఇదొక ప్రొగ్లాటిడ్, ఇదొక ప్రొగ్లాటిడ్, ఇట్ ఈస్ ఎ ప్రొగ్లాటిడ్, ఇట్ ఈస్ ఎ ప్రొగ్లాటిడ్. ఈచ్ ప్రొగ్లాటిడ్ ఈజ్ ఎ రిప్రొడక్టివ్ యూనిట్ యాక్చువల్లీ, బట్ ఇట్ అపియర్ లైక్ ఎ సెగ్మెంట్స్ ఆఫ్ ద బాడీ. ఇట్ ఈస్ నాట్ ఎ సెగ్మెంట్, ఇట్ ఈస్ ఎ ప్రొగ్లాటిడ్. స్కోలెక్స్, యాక్చువల్లీ దెర్ ఇస్ ఎ స్కోలెక్స్, ఇట్ ఈస్ కవర్డ్. యాక్చువల్లీ హియర్ దెర్ ఇస్ ఎ స్కోలెక్స్ అండ్ ఐ జస్ట్ ఎన్లార్జ్ దట్ స్కోలెక్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. So it is the scolex. If we observe the scolex, it has hooks and suckers. These are the hooks and the suckers are present. Okay, I'll take the red color. Hooks are there, suckers also there. It is a sucker. Around the sucker there is hooks. Okay, and Bothroidia. Bothroidia is also a anchoring tissue. Bothroidia is also present in the cystoda. It is an anchoring tissue. Mouth and gastrovesicular cavity are absent. There is no mouth, there is no gastrovesicular cavity, so there is no need to digest the food. So it directly absorbs the digested food from the host. Very, very dangerous. Monoecious bisexual. But that means both male and female reproductive structures are present in a single organism. Complex life history and with many hosts and different types of stages. Example, Taenia solium, pork tapeworm, very important, Taenia solium. And Echinococcus granulosus, dog tapeworm. Echinococcus granulosus is known as dog tapeworm. Taenia solium is known as pork tapeworm. Pork means what? Anybody? Tintara epudaina pork tinnara? అది సరిగ్గా కుక్ చేయకుండా తింటే పోర్క్ అనేది అప్పుడు ఇది వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. ఆస్క్ మీ ఇఫ్ దర్ ఇస్ ఎనీ డౌట్స్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ కాల్ మీ ఫోర్ యాప్ అండ్ ఐ హ్యావ్ ఇన్స్టా, ఫేస్బుక్, ఫేస్బుక్ పేజెస్. వీ హ్యావ్ ఎ బ్లాగ్ ఆల్సో, టెలిగ్రామ్ ఛానల్ వీ హ్యావ్ రాజేష్ బయాలజీ. And Twitter also, recently I created a Twitter also. You can tweet me. And YouTube channel, you already know this. You are presenting, you just watching this video in my, in our YouTube channel, Rajesh Biology. So thank you. Muskan, no doubts. Thank you. Thank you, Muskan. And Tinka. ఇంకెవరి దగ్గర డౌట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అర్థం కాలనిది ఏమైనా ఉందా, ఇందులో ప్లాట్ ఎలిమెంట్ తీసుకో. నెక్స్ట్ మనం గూగుల్ మీట్లో ఈసారి మళ్ళీ మనం మీట్ అయినప్పుడు టూ మార్క్ క్వశ్చన్స్ ఏమైనా డిస్కస్ చేద్దాం. వీలైతే మీకు నేను గ్రూప్లో పెట్టిన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేసిన త్రీ లెసన్స్ యొక్క టూ మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ అండ్ హ్యూమన్ ఫిజియో, సారీ హ్యూమన్ వెల్ఫేర్ పెట్టాను. ఆ టూ మార్క్స్ అన్ని చదువుతూ ట్రై చేయండి. మనం గూగుల్ మీట్లో కలిసినప్పుడు వన్ బై వన్ నేను నేమ్ పిలిచి మిమ్మల్ని టూ మార్క్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ చేద్దరు. కానీ ఫస్ట్ సెకండ్ చాప్టర్ కంప్లీట్ చేయండి. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్లో టూ మార్క్స్ అన్ని కంప్లీట్ చేయండి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సుమయా, అమ్రీన్ అండ్ అశ్విని, నో డౌట్ సార్. తయబా, నో డౌట్, యా, ఓకే. సుమయా, అమ్రీన్, తయబా, శ్రీనివాస్, మణిక్ రెడ్డి, శుభ, ఫాతిమా, everybody, thank you so much. So I'm going to conclude this class and ee ppt ni meeku na telegram lo post chestanu, meeku doubts em unta kanaku meeku chadukovachu. Is it okay to all? All right.